రాజకీయ నాయకులు ఎన్నికల సమయాన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై జరిగిన హత్యాయత్నం అన్ని పార్టీల నేతలను కదిలించింది. వారి కళ్ళకు కడపలోని మైనారిటీ ఓట్లు కనిపించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ ను పరామర్శించేందుకు క్యూ కట్టారు. దీనివల్ల కడపలో మైనారిటీలు తమను కరుణిస్తారని ఆశిస్తున్నారు. కడపలో ఎన్నికల మంటలు బాగా రగులుతున్నాయి. ఎవరికి వారు విజయం కోసం నానా పాటలు పడుతున్నారు. 180,000 ఓట్లతో మైనారిటీలు కడప లోక్సభ నియోజకవర్గంలో కీలకంగా మారారు. వారి కరుణ ఉన్న పార్టీకే విజయం లభిస్తుంది. అందుకే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి మద్దతు కోసం తంటాలు పడుతున్నారు. ఎదుటి వారి ప్రకటనల్లో తప్పులు వెతికి వెతికి దండెత్తుతున్నారు. మైనారిటీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీతో కలిసి పనిచేయడానికి ఆలోచిస్తామంటూ జగన్ చేసిన ప్రకటన చివరికి ఆయన్నే ఆత్మరక్షణలో పడేసింది. జగన్ చేసిన ప్రకటనే ఆయుధంగా చేసుకుని అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ ఆయనపై ముప్పేట దాడికి దిగాయి. మైనార్టీ రిజర్వేషన్లకు బద్ద వ్యతిరేకైన బీజేపీతో పొత్తుకు జగన్ తహతహలాడుతున్నారని దుమ్మెత్తిపోతాయి. అనుకోకుండా జరిగిన డ్యామేజ్ను మేనేజ్ చేయడానికి జగన్ కు మంచి అవకాశం దొరికింది. మైనార్టీల అభివృద్ధి విషయంలో తాను అందరికంటే ముందే ఉంటానని నిరూపించుకోదలుచుకున్నారు. కడప ప్రచారాన్ని మధ్యలో ఆపివేసి హైదరాబాద్ వచ్చి దాడిలో గాయపడిన అక్బరుద్దీన్ ను పరామర్శించారు. దాడి జరిగిన కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కిరణ్, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలంతా ఆసుపత్రికి క్యూ కట్టారు. కడపలో ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు సంఘటన తెలిసిన వెంటనే ఫోన్లో అసదుద్దీన్ ను పరామర్శించారు. అక్బరుద్దీన్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. అందరి హడావుడి చూసిన జగన్ తన ప్రత్యేకత చూపించడానికి ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారమాపి హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఇంత హడావుడి చేసేవారు కాదేమో. కడపలో మైనార్టీ ఓట్లు కీలకం కాకపోయినా ఇంత తొందరపడేవారు కాదు. కడపలో మైనార్టీలే కీలకం. వారి కరుణ లేకపోతే విజయం అసాధ్యం. రాష్ట్రంలో మైనార్టీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై పెద్ద రచ్చ జరుగుతోంది. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మైనార్టీ రిజర్వేషన్లు కావాలంటున్నాయి. కేవలం వారి ఓట్ల కోసమే అన్ని పార్టీలు పాకులాడుతున్నాయి గాని వారి జీవితాల్ని అభివృద్ధి చేయడానికి మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.